ఆమె చేతి వంటలు రుచి చూస్తే అలనాటి నలభీములకైనా అసూయ పుట్టాల్సిందే. ఆమె వంట చేసే విధానం చూస్తే సీనియర్ కుక్కులకైనా దిమ్మ తిరగాల్సిందే. ఆ వయసు వారంతా కృష్ణ రామ అంటూ ఓ మూలన కూర్చుంటే ఆమె మాత్రం కోట్లు గడిస్తోంది. అలాని ఆమెకు ఏ 60 ఏళ్ళో కాదు, ఏకంగా 106 ఏళ్లు. ఈ వయసులో ఆమె చేసిన కృషి ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకొచ్చింది. అలా అని ఆమె చేసేది ఏదో బిజినెస్ కాదు, రుచికరమైన వంటలు. వంటలంటే ఖరీదైన కిచెన్లో తయారు చేయదు. పల్లెటూళ్ళలో మామూలు కట్టెల పొయ్యపై ఆమె చేసే కూరలు చూస్తే ఎలాంటి వారైనా లొట్టలేయకుండా ఉండలేరు. ఆమె ఎవరూ కాదు, గుడివాడకు చెందిన కర్రె మస్తానమ్మ. పల్లెటూరిలో పుట్టి వంటల్లో రికార్డు సృష్టించి బీబీసీకే ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగిన మస్తానమ్మ జీవితం మహిళలందరికీ ఆదర్శం. వంటలు చేస్తూ 50 కోట్ల వరకు సంపాదించిన ఆమె కృషి ప్రశంసనీయం. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన మస్తానమ్మ సక్సెస్ స్టోరీని నేటి సక్సెస్ మంత్రాలో తెలుసుకుందాం. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని గుడివాడ. ఆ గ్రామానికి శివారున మస్తానమ్మ ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. ఆమెకు 106 ఏళ్లు. ఇప్పటికీ కష్టపడి పనిచేస్తూనే ఉంటుంది. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నా వారితో కలిసి ఉండడం మస్తానమ్మకు ఇష్టం ఉండదు. అలా అని వారి మీద కోపమేమీ కాదు, వారి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టం లేకనే ఆమె దూరంగా ఒంటరిగా ఉంటోంది. 106 ఏళ్ల వయసులో కూడా ఆమె చేతి నిండా ఏదో ఓ పని కల్పించుకుని ఆ పని చలాకీగా చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆమె ఉండేది పూరి గుడిసెలో. ఆ గుడిసెకు కనీసం తలుపులు కూడా లేవు. కాని ఇప్పుడు మస్తానమ్మ ఓల్డేజ్ యూట్యూబ్ స్టార్ గా రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆమె పేరు మారుమోగుతోంది. దేశ విదేశాల్లో మస్తానమ్మ గురించి తెలియని వారు లేరు. ఆమె వంటలు చేసే విధానాన్ని యూట్యూబ్ లో చూడని వారు లేరు. ఆమె వంట చేసే విధానం చూసి ఆమె చేతి వంటను ఒక్కసారైనా రుచి చూడాలని ఆరాటపడిన వారు లక్షల్లో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక యూట్యూబ్ ఛానల్లో మస్తానమ్మ చేసే వంటల వీడియోకు మంచి వ్యూస్ వస్తూ ఉంటాయి. వాటిలో ఒక్కో వీడియోను ఆద్యంతం తిలకిస్తూ ఉంటే మీరు మంత్రముగ్ధులవుతారు. పెద్దగా కిచెన్ సెటప్ ఉండదు, పెద్ద పెద్ద వంట పాత్రలు అసలే కనిపించవు. కానీ ఆమె వంటలు చేసే విధానం బహు గమ్మత్తుగా ఉంటుంది. ఆహ్లాదకరమైన పల్లెటూరి వాతావరణంలో మర్రి చెట్టుకు దగ్గరగా, సొరకాయ పాదుల సాక్షిగా, దగ్గరున్న తటాకపు చల్లదనం తోడుగా ఒక గట్టు మీద మామూలు కట్టెల పొయ్యి రాజేసి మస్తానమ్మ వంటలు చేసే విధానం చూస్తే కాకలు తీరిన వంటగాళ్లు సైతం ఔరా అనాల్సిందే. మన ఆడవాళ్లు ఇంట్లో వంట చేయాలంటే ఎన్నో ఆపసోపాలు పడిపోతూ ఉంటారు. కానీ మస్తానమ్మ మాత్రం చాలా ఈజీగా మంచి జోష్తో వంటలు చేస్తూ అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోంది. ఒక్కసారి కెమెరా ఆన్ చేసి వదిలేస్తే కరెక్ట్గా 10 నిమిషాలవ్వగానే వంటను ఫినిష్ చేయడం ఆమె ప్రత్యేకత. ఆమె వండిన వంటకం చూసిన వారికి దాన్ని రుచి చూడాలనే కోరిక కలగడం గ్యారంటీ. మస్తానమ్మ చేసే చేపల ఫ్రైని చూస్తే నాన్ వెజ్ తినని వారికి సైతం తినాలనిపిస్తుంది. ఆమె చేసిన ఆ చేపల ఫ్రై అచ్చం తందూరి చికెన్లా ఉంటుంది. రొయ్యల కూర, నాటుకోడి వేపుడు, పులుసు చేయడంలో ఆమె స్పెషలిస్ట్. వెజ్ నాన్ వెజ్ అన్న తేడా లేకుండా మస్తానమ్మ చేసే వంటకాల వీడియోని చూసి ఆమెను మెచ్చుకొని వారెవ్వరూ ఉండరు. ఆమె వంటల వీడియోకు 2.5 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే ఆమె గొప్పదనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ వంటల ఛానల్ ఐడియా మస్తానమ్మ మనవడికొచ్చింది. ఆలోచన రాగానే అతనికి బామ్మ గుర్తొచ్చింది. ఆమెతో వంటలు చేయించి దాన్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించి వెంటనే స్టార్ట్ చేశాడు. హంగు ఆర్భాటం లేకుండా సహజ సిద్ధ పద్ధతుల్లో నాచురల్ గా మస్తానమ్మ వంట వండుతూ ఉంటే దాన్ని షూట్ చేయడం ఆమె మనవడి పని. ఆమె మొదటగా చేసిన కర్రీ పుచ్చకాయలో చికెన్ కర్రీ. ఈ వీడియోని 70 లక్షల మందికి పైగా చూశారు. దీన్ని బట్టి మస్తానమ్మ వంటకంలో ఎంత దమ్ముందో తెలిసిపోతోంది. ఇదంతా యూట్యూబ్ కోసం చేస్తున్నారని ఆమెకు తెలియదు. మనవడి ఆనందం కోసమే ఆమె ఇవన్నీ చేస్తోంది. మనవడి మీద మస్తానమ్మకున్న ప్రేమ ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది.
ఆమె వంటల వీడియోలకొచ్చే రెస్పాన్స్ చూసిన బీబీసీ వారు సైతం ఆశ్చర్యపోయారు. ఆమె దగ్గరకొచ్చి మరీ ఆమె తయారు చేసే వంటల్ని షూట్ చేయడంతో పాటు ఆ వంటల్ని రుచి కూడా చూశారు. ఆమె గొప్పదనాన్ని తెలియజేస్తూ బీబీసీలో న్యూస్ ని ప్లే చేశారు. ఇంతటి ఘనత సాధించిన మస్తానమ్మకు 106 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆమె కష్టం అనుకోకుండా ఇష్టంగా రకరకాల వంటల్ని చేస్తూ అందరి ప్రశంసల్ని అందుకుంటోంది. జయహో మస్తానమ్మ. ఆమె కష్టపడే విధానం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆమెలాగా కృషి చేస్తే ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవ్వడం ఖాయం. లేటు వయసులో వంటలు చేస్తూ కోట్లు ఆర్జించి పెడుతున్న మస్తానమ్మ లాంటి మస్తానమ్మకున్నటువంటి టాలెంట్ మీలో కూడా ఏదైనా ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ టాలెంట్ను అందరికీ పరిచయం చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.